ఏజెన్సీలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన విద్యా కుసుమం ఆమె. 1వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిందంతా ప్రభుత్వ విద్యా సంస్థలోనే. ఇటీవల గేట్ ఎగ్జామ్ రాసి అందులోనూ ఈ చదువుల తల్లి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో ఏకంగా 104వ ర్యాంక్తో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై ఐఐటీలో సీటు సాధించింది. అయితే ఫీజు కట్టే స్తోమత లేక ఈ మట్టిలో మాణిక్యం దాతల కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని ఈ ఇల్లు ముంబై ఐఐటీలో సీటు సాధించిన మన తెలంగాణ మట్టిలో మాణిక్యం పల్లవిది. అత్యంత నిరుపేద దళిత కుటుంబ నేపథ్యం ఆమెది. పుట్టి పెరిగిందంతా ములుగు జిల్లా ఏజెన్సీలోని తాడ్బాయి మండలం నార్లాపూర్ గ్రామంలో. తల్లిదండ్రులు సంఖ్యే పెద్దపోషాలు అనసూయ. తినడానికి తిండి లేకపోయినా పల్లవి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. అందుకే ఆర్థిక అడ్డంకులు ఆమె చదువుకు ఎప్పుడూ అడ్డు కాలేదు. 1వ తరగతి నుంచి బీటెక్ వరకు చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసింది. అనంతరం బెంగళూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు చదివింది. అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభతో సత్తా చాటింది. చదువు అంటే ప్రాణంగా భావించే పల్లవి ఉన్నత విద్య కోసం 4 నెలల క్రితం గేట్ ప్రవేశ పరీక్ష రాసింది. మార్చి 16న వెల్లడైన ఫలితాల్లో సత్తా చాటింది. పల్లవికి జాతీయ స్థాయిలో 104వ ర్యాంకును సాధించింది. ఈ నెల 1న ఆన్లైన్లో నిర్వహించిన కౌన్సిలింగ్ లో పల్లవికి ఏకంగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై ఐఐటీలో సీటు వచ్చింది. ఐఐటి సీటు వచ్చినంత ఆనందం కంటే ఫీజు ఎలా కట్టాలో తెలియక పల్లవి ఇప్పుడు టెన్షన్ పడుతోంది. పల్లవి 10వ తరగతిలో ఉన్నప్పుడు 2015లో తండ్రి పోషాలు అనారోగ్యంతో కాలం చేశాడు. అప్పటి నుంచి అమ్మ అన్నయ్యలే కుటుంబాన్ని నెట్టకొస్తున్నారు. కూలీనాలి చేసుకుంటూ అందులో మిగిల్చుకొని పల్లవి చదువుకయ్యే ఖర్చులను భరిస్తూ వచ్చారు. కుటుంబ పోషణే భారంగా మారడంతో తన ఐఐటి కలను ఇప్పటికే 1 ఏడాది పాటు వాయిదా వేసుకుంది పల్లవి. స్కాలర్షిప్తోనే బెంగళూరులో విద్యను కొనసాగించింది. అసలే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. పైగా ఐఐటి చదువు. ఇప్పుడు మాత్రం ఫీజుకు 3 లక్షలు ఖర్చవుతాయి. దీంతో ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా ఈ దళిత విద్యార్థికి పాలుపోవడం లేదు. ఐఐటి చదువు కోసం పల్లవికి 2 ఏళ్లకు కలిపి 3 లక్షల రూపాయలు అవసరం. ప్రస్తుతానికి ఈ నెల 12న ఫస్ట్ ఇయర్ ఫీజు 70,000 రూపాయలు కట్టాలి. ఓవైపు చూస్తే సమయం దగ్గర పడుతోంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. తినడానికే కష్టంగా ఉన్న తరుణంలో అంత డబ్బు తీసుకురావడం ఈ కుటుంబానికి కష్టంగా మారింది. దీంతో బరోదారి లేక దయగల దాతల కోసం ఈ చదువుల తల్లి ఎదురు చూస్తోంది. మనసున్న మహారాజులు సాయం చేస్తే రుణపడి ఉంటానని చెబుతోంది. 10th స్టార్టింగ్లోనే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుండి అమ్మ మమ్మల్ని చూసుకోవడం జరిగింది. అమ్మకి మమ్మల్ని అందరినీ చూసుకోవడం, మళ్ళీ అమ్మ కూడా కొంచెం ఏజ్ అయిపోయింది. ఇలా అయితే కాదు అని డిసైడ్ అయ్యి నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకొని గేట్ రాసిన. అందులో ఎక్స్పెక్ట్ చేసినంతనే వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన డబ్బులు అని అవి, అన్న చదువుకుంటున్నాడు, నేను చదువుకుంటున్నా, సో మాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. బాంబేలో సీట్ వచ్చింది. అక్కడ నాకు 2 ఇయర్స్కి 3 లాక్స్ అవుతాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ 70,000 కట్టాలి అని అన్నారు. అది 12th లోపు పే చేయాలి. దానికి సంబంధించి మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. మీరు ఎవరైనా ముందుకొచ్చి దాతలు హెల్ప్ చేయాలని, అలాగే గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా నాకు కొంచెం సహాయం చేస్తే నా హయ్యర్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకొని మళ్ళీ పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తా అని నేను అనుకుంటున్నా. ఒక దళిత బిడ్డకు ముంబై ఐఐటీలో సీటు రావడం అంటే ఆషామాషి కాదు. దాని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. కానీ ఆర్థిక పరిస్థితులు పల్లవికి అడ్డంకిగా మారాయి. కాబట్టి ప్రభుత్వం కానీ మనసున్న మహారాజులు కానీ స్పందించి పల్లవికి తగిన చేయూతను అందించాలని దళిత సంఘాల నేతలు కోరుతున్నారు. దళిత నివాసి అయిన శంఖ పల్లవి పోషాలు కూతురు, ఒక దళిత బిడ్డ, IIIT ముంబై యూనివర్సిటీలో సీటు సాధించడం మా దళిత వాడళ్ళల్లా కుటుంబాలల్లా చాలా సంతోషం, గర్వకారణం. మా పల్లెలకు ఇలాంటి వన్నె తీసుకొచ్చిన దళిత బిడ్డకు ధన్యవాదాలు. ఈరోజు IIIT సీటు రావడము, కనీసం ఆమె చదువుకు పూర్తి 3 లక్షల దాకా ఖర్చు కావాల్సి ఉన్నది. ఫస్ట్ ఇయర్లోనే 70,000 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఉన్నది. కావున దాతలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అమ్మాయిని పెద్ద చదువులు చదువుకోవడానికి ఆమెకు సహాయ సహకారాలు అందించాలి. కూలీ చేసుకుంటే కానీ తినని పరిస్థితిలో వాళ్ళ తల్లి ఉన్నది. కాబట్టి పెద్దలు దాతలు అందరూ సహాయ సహకారాలు అందించి సంఖ్య పల్లవిని
చదువుకు ఉపయోగించాలని కోరుకుంటున్నాం. అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ప్రతిష్టాత్మకమైన ముంబై ఐఐటిలో సీటు సాధించిన విద్యాకుసుమం పల్లవి, ఈ చదువుల తల్లి ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. మనసున్న మహారాజులు ముందుకొచ్చి పల్లవికి తగిన ఆర్థిక సాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు.